గ్రామదేవతకి మొదలైన ఒక సంబరం ఉత్తరాంధ్ర ప్రజలకు సాంప్రదాయంగా మారిపోయింది. దసరా తర్వాత వచ్చే తొలి మంగళవారం నాడు జరిగే ఈ ఉత్సవానికి ఊరంతా కూడా నెల రోజుల పాటు సిద్ధమవుతూ ఉంటుంది. అదే సిరిమానోత్సవం. అసలు ఈ సిరిమానోత్సవం చరిత్ర ఏంటి? ఈ సిరిమానోత్సవానికి ఎంత ప్రత్యేకత ఎందుకు? తన ఊరు తన వారు అంతా బాగుండాలని గుడి నుంచి బయలుదేరి ప్రజలందరినీ సిరిమానుపై కూర్చుని పలకరించే ఆడపడుచుకు జరిగే పండగే సిరిమానోత్సవం. ఉత్తరాంధ్రలో 260 ఏళ్లకు పైగా జరుగుతున్న ఉత్సవం ఇది. విజయనగరం రాజుల ఇంటి ఆడపడుచు పైడిమాంబ. ఈ పైడిమాంబే ఇప్పుడు పూజలు అందుకుంటున్న పైడితల్లి అమ్మవారు. అంతఃపురంలో ఉండాల్సిన పూసపాటి రాజుల ఆడపడుచు ఆలయంలో దేవతగా మారడం, సిరిమాను ఎక్కి అందర్నీ ఆశీర్వదించడం వెనుక చరిత్ర తెలుసుకోవాలంటే 2.5 శతాబ్దాలు వెనక్కి వెళ్ళాలి. ఆ చరిత్రను పైడిమాంబ ఆలయ పూజారి, సిరిమానును అధిరోహించే వ్యక్తి బంటుపల్లి వెంకట్రావు వివరించారు. మన ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేయడానికి, బొబ్బుల వారికి విజయనగరం వారికి విచ్ఛిన్నం చేయడానికి అప్పుడున్న పరిపాలించిన బుస్సు మహారాజు మనల్ని తగాదా పెడతాడు. కానీ ఆవిడ చెప్తుంది, ఇది తగాద వల్ల, ఈ బొబ్బుల యుద్ధం వల్ల అనర్థం అవుతుంది, దీనివల్ల ఇబ్బందులు పడతాము, మన ప్రాంతాలన్నీ కూడా విచ్ఛిన్నం అవుతాయంటే అని వినరు. వినకపోయినా దండెత్తడానికి వెళ్తారు. అన్నగారి మాట ధిక్కరించకుండా హారతిచ్చి బొడ్డు తిలకం దిద్ది వెళ్తాది. ఆ యుద్ధం మధ్యలో చనిపోతారని విని ఆవిడి పెద్ద చెరువులో హావుతి అయిపోతే ఈవిడికి ఆలనా పాలనా చూసేది పతివాడు అప్పలనాయుడు గారు. నా కళ్ళలో వచ్చి నన్ను తీసి విగ్రహం తీసి పూజలు చేసుకోమని చెప్తుంది. ఆ విగ్రహం తీసి జాలరసాల సహాయంతో ఆవిని తీసి పశ్చిమ భాగాన ఆవిని తీసి ప్రతిష్ఠిస్తాను. అదంతా దట్టమైన అడే, దాన్నే వనం గుడి. ఆ వనంలోని ఆవిని ప్రతిష్ఠిస్తాను. అయినా ప్రజలకి, రాజులు చిచ్చినవైపోతున్నారు, ప్రజలు విజయనగరం ప్రజలు కలరా వ్యాధులు అనేక వ్యాధులతో వచ్చి వాళ్ళు కూడా చనిపోవడం జరిగితే మళ్ళీ పతివాడ అప్పలనాయుడు గారు ప్రార్థిస్తారు, ఏమ్మా ఏంటిది నువ్వు తీసావు ఏంటంటే, అప్పుడు ఏం చేస్తారంటే అమ్మవారు నాకు చదురుగా చేసి ఉత్సవాలు చేయమని ఆవిడ ఆజ్ఞాపిస్తుంది. అప్పుడే ఈ సిరిమానోత్సవం అనేది జరుగుతుంది. చింత చెట్టు చింతలు తీర్చే తల్లి చింతలు ఆవిడ కోరడం, దాన్ని తీసుకొచ్చి సిరిమానుగా 3/10/2011 నుండి 3/11/2004 ఉత్సవాలు జరుగుతాయి. పైడిమాంబ ఆజ్ఞతో చదురుపై అమ్మవారికి గుడి నిర్మించారు. దీనినే ప్రస్తుతం చదురు గుడి అంటున్నారు. పైడితల్లిగా కొలిచే పైడిమాంబ ఏడాదిలో 7 రోజులు వనం గుడిలోనూ, మిగతా రోజులు చదురు గుడిలోనూ ఉంటుందని భక్తుల నమ్మకం. మొదట అమ్మవారికి అడవిలో వెలిశారు. అమ్మవారు అడవిలోకి రావడానికి భక్తులు యావన మంది కూడా ఇబ్బంది పడుతున్నారని, అమ్మవారు కూడా ఊరిలోనే ఉత్సవాలు జరిపించుకోవాలని ఊరిలోని కోట దగ్గరలో అమ్మవారి చెదురు గుడి చెదురు వద్ద పెట్టమన్నారు. పూర్వం చెదురు అంటే గట్టు అనమాట, గట్టు పెట్టేసి అమ్మవారు అక్కడ పెట్టమన్నవారు. పూర్వం ఇవి రాతి విగ్రహాలుగా అంటే చిన్న రాయిలాగా ఉండేవి అనమాట, దాని తర్వాత విగ్రహాలుగా చేసి పెట్టారు. అమ్మవారు ఇక్కడ వెలిసిన తర్వాత అక్కడ తీసుకువెళ్ళి ఆశీస మాసంలో అమ్మవారి ఉత్సవాలు అక్కడ జరుగుతాయి. మరి చైత్ర మాసంలోని ఇక్కడి నుండి వనంగుడి దగ్గర నుండి చైత్ర మాసం నుండి ఇక్కడి నుండి అక్కడ చెదురు దగ్గరికి ఆశీస మాసం వరకు అక్కడ ఉంటారు. పండగ అయిన ఉయ్యాల కంబాలు మొత్తం పండగ అయిన తర్వాత మళ్ళీ ఆశీస మాసంలో ఇక్కడ వనంగుడికి మళ్ళీ అమ్మవారు ఇచ్చేస్తారు. అంటే అక్కడ ఇక్కడ 6 నెలలు వనంగుడిలో 6 నెలలు, చెదురుగుడిలో 6 నెలలు అమ్మవారు ఉంటారు అన్నమాట. ఏటా సిరిమానును అధిరోహించే పూజారికి సిరిమానోత్సవానికి దాదాపు 4 రోజుల ముందుగా పైడిమాంబ కలలో కనిపించి సిరిమాను చెట్టు అంటే చింత చెట్టు గురించి తెలియపరుస్తుందని 7వ తరం పూజారిగా వ్యవహరిస్తున్న బంటుపల్లి వెంకట్రావు తెలిపారు. ఆ చెట్టును వేదమంత్రాల నడుమ కొట్టి తెస్తారు. సిరిమాను కొట్టి తెచ్చిన తర్వాత ప్రతిరోజు నీటితో తడిపి మెత్తవరుస్తూ దానిని నిలువుగా చెక్కుతుంటారు. ఒకవైపు ఆ పని జరుగుతూ ఉంటుంది, మరోవైపు సిరిమానుకు భక్తులు పూజలు చేస్తుంటారు. ఇదంతా కూడా విజయనగరంలోని హుకుంపేట అనే ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది. తల్లిని నవగ్రహాలు అదే నవరాత్రులని తల్లిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతారు. ఘటాలని ఆ తల్లిని దసరా ముందు 2 రోజుల ముందుగాను ఘటాలు తీసుకొని వెళ్ళి చల్లదనం చేస్తారు. తల్లిని 15 రోజుల ముందు పూజలు పునస్కారాలు అన్నీ చేస్తారు. పండగ రోజుని తల్లినేమో
సిరిమాన్ని అక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ తిప్పుతారు కోట దగ్గర, తల్లిని అసలుగూడి దగ్గర తిప్పేసి మళ్ళీ తీసుకొచ్చేస్తారు. సిరిమాన రూపంలో ఉన్న అమ్మవారికి అనేక మొక్కులు సమర్పించుకుంటారు. ఘటాలతో ఊరేగింపుగా వెళ్లడం, సిరిమానను చల్లచందనంతో అభిషేకం చేయడం, పులివేషాలు వేసుకుని నృత్యాలు చేయడం, కర్ర కత్తిసాములు చేయడం వంటివి మొక్కుల్లో ఉంటాయి. సిరిమాను చెట్లు నరికి తీసుకొచ్చినప్పటి నుంచి సిరిమానోత్సవం రోజు వరకు కూడా భక్తులు ఈ మొక్కులను చెల్లిస్తుంటారు. దీంతో నెల రోజుల పాటు విజయనగరంలో సందడి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు పైడితల్లమ్మ వారికి సిరిమాను తేవగానే ఫస్ట్ చల్లదనం కోసం నీళ్లు వేస్తారు, తర్వాత పసుపు కుంకాలు కొబ్బరికాయ అట్టిపళ్ళు అన్నీ చెల్లించుకుంటారు. పసుపు రాసి బొట్లు పెడతామని మొక్కుకుంటారు, ఇంకొకళ్ళేమో గటాలు ఎత్తుకుంటామని మొక్కుకుంటారు. ఇలానే ఒక్కొక్కరు ఒక్కొక్క కోరిక మేరకు వాళ్ళు మొక్కుకుంటారు. సిరిమానోత్సవంలో అన్నింటికంటే ప్రధానం ఉత్సవంలో కనిపించే 5 రథాలు. ఇందులో మొదటిది విగ్రహ రూపంలో చెరువులో ఉన్న పైడిమాంబని బయటకు తీసిన బెస్తవారికి కృతజ్ఞతలుగా బెస్తలవల రథం, రాజ్య పరిరక్షణలో నిరంతరముండే సైనికులను గౌరవిస్తూ పాలధార రథం, గజపతుల వంశానికి గుర్తుగా తెల్లయనుగు రథం, పైడిమాంబ పరిచారికులకు గుర్తుగా అంజలి రథం, అలాగే సిరిమాను తీసుకెళ్లే సిరిమాను రథం, ఇవన్నీ కూడా సిరిమాను పూజారి ఇంటి వద్దే 60 మంది పనివాళ్లు తయారు చేస్తుంటారు. రథాల తయారీకే కాకుండా వాటికి వాడే రంగులకు ఒక లెక్క ఉందని తయారీదారులు చెబుతున్నారు. ఈ యొక్క అంజలి రథానికి, ఏనుగు రథానికి మరియు సిరిమాను రథానికి ఈ యొక్క పసుపు రంగుని మరియు ఎరుపు రంగుని ఆకుపచ్చ రంగుని మేము ప్రతి సంవత్సరం వాడడం జరుగుతుంది. ఈ ఎందుకు ఈ రంగులు వాడతాం అంటే పసుపు శుభకరం కాబట్టి ఈ శుభకరమైన పసుపుని పసుపుగా వాడతాము. అదేవిధంగా మొత్తకి కావలసిన కుంకుమ ఎరుపు రంగుగా ఈ యొక్క ఎరుపు రంగుని వాడతాము. అదేవిధంగా ఆకుపచ్చ అన్నది ఈ యొక్క పండగ, సిరిమాను పండగ అన్నది పూర్తిగా రైతులకు సంబంధించిన పండుగగా మొదటి నుంచి విరజిల్లుతున్నది. ఈ యొక్క రైతుల పండగ వారికి తొలేళ్ళు రోజు రాత్రి మన పూజారి గారు ధాన్యం ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఆ ధాన్యం వారు తీసుకెళ్ళి వాళ్ళు వేసుకున్న ధాన్యంలో కలిపి వేయడం వల్ల పంటలు బాగా పండుతాయి అన్నది పెద్దలు చెప్తున్న సూక్తి. కాబట్టి పంటలు మనకి ఎప్పుడు బాగుంటే అంత అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి ఆ పంటలు పచ్చదనంగా ఉండాలి అని చెప్పేసి ఆకుపచ్చని వాడడం కూడా మనం జరుగుతుంది. ఇక ఉత్సవానికి సిరిమాను రథాలతో దసరా తర్వాత వచ్చే మంగళవారం రోజున ఏటా ప్రధాన ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున దాదాపు 60 అడుగుల పొడవుండే సిరిమానుకు ఒక చివరన పూజారి కూర్చుంటారు. ఆ తర్వాత సిరిమాను ఊరేగింపునకు బయలుదేరుతుంది. ఈ సిరిమాను విజయనగరంలోని 3 లాంతర్ల జంక్షన్ నుంచి కోట వరకు 3 సార్లు తిరుగుతుంది. రాజకుటుంబీకులు కోట బురుజుపై కూర్చుని సిరిమానును దర్శించుకుంటారు. దీనిని సిరిమాన్ రథం, ఇది పేట, జిలకమాను, పర్రం, 2 చక్రాలు, తర్వాత 2 అడ్డబల్లలు, ఈ 2 మాత్రం ఇరుసిమాను సిరిమాన్ అనేది అమ్మవారు ప్రతి ఏటే కూడా కళలో వచ్చి పలానా దిక్కు ఉంటే ఆ దిక్కులో వెళ్ళి తీసుకొని రావడం ఇప్పుడు కాదు, తరతరాల నుండి సాంప్రదాయ ప్రకారంగా జరుగుతుంది. అలాగే రేపు 19వ తారీఖు కూడా ఈ విధంగా ఏర్పాటు చేసి పైన ఒక 60 అడుగు పైన కూర్చొని అందరికీ అమ్మవారి రూపంలో మమ్మల్ని భావించి అందరికీ ఆయు ఆరోగ్యాలు అష్టవిశాలు పొందాలని, ఎవరు కూడా పాడి పంటలు అన్నీ కూడా వృద్ధి చెందాలని కూడా ప్రార్థిస్తాం. ఈ సంబరం జరిగిన తర్వాత వచ్చే వరుస మంగళవారాల్లో తెప్పోత్సవం, ఉయ్యాల కంబాల ఉత్సవం జరుగుతుంది. అక్కడితో ఆ ఏడాది అమ్మవారి ఉత్సవాలు ముగుస్తాయి. పూసపాటి వంశీయులు సిరిమాను ఉత్సవం రోజున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సిరిమాను సంబరాన్ని తిలకించేందుకు ఉత్తరాంధ్ర నుంచే కాకుండా తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా అనేక మంది వస్తుంటారు. రాజులు, రాజ్యాలు, యుద్ధము, శాంతి అనే అంశాలతో
మొదలైన పైడితల్లమ్మ చరిత్ర ఇక్కడ సంస్కృతిలో కలిసిపోయి వరసత్వంగా కొనసాగుతుంది. నెల రోజుల పాటుకు ఘనంగా జరిగే ఈ ఉత్సవంలో బైక్ కనిపిస్తుంది అంతా భక్తే అయినప్పటికీ కూడా అంతర్లీనంగా సమసమాజ స్థాపన జరగాలి, అన్ని కులాలు అన్ని వృత్తులు కూడా బాగుండాలి, ప్రధానంగా ప్రకృతి పంటలతో అన్ని ప్రాంతాలు కలకలలాడాలి అనే సందేశమే వినిపిస్తుంది.